ఆ ఏరియా నుంచి కలవడానికి కూడా వచ్చాడనా? రేయ్ రా. నెల రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారంట కదా సార్. 4000 కుటుంబాలు సార్ రోడ్డున పడిపోతే తప్పదు. మీరు తలుచుకుంటే వేరే ఎక్కడైనా కుదరదు. మీరు చేసే తప్పు సార్. మా బతుకుల మీద కొట్టి మీరేం బాగుపడతారు? వాటి దాకా గేటు దాటి ఏ ఒక్కడిని ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలల్లో వస్తారు. అప్పుడే పీకుతారా? నువ్వు చెప్పింది నిజమేరా. ఒక గొంతు నా ఇంటికొచ్చి తిరిగెళ్ళిందంటే అక్కడ ఇంకో గొంతు లేస్తుంది. లేవకూడదు. రే బుక్కా! వీడు వందలు వేలు వస్తారా? రమ్మను. ఆ గేటు దాటి ఏ ఒక్కడైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను. చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడినా కొడుకును కొట్టానో అదే నేసమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి సూపు కూడా లేకుండా పోయాడు. మా బతుకులు ఇంతే బాబు, ఇంతే మా బతుకులు. వాడిల్లు ఎక్కడా? రే చరణ్, ముద్రా జరిగింది చాలరా, ధర్మరావు. వాడిల్లు ఎక్కడా? Thank you.
చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఓ గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది, కానీ చావాల్సింది నువ్వు కాదు, జనాల్లో నువ్వంటే ఉన్న భయం. దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. పది 20 30 40 50 70 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతే. ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాడికి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు ఒక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలయింది. ఆ రోజు నన్నెవడూ ఆపల, కానీ ఈరోజు వాణ్ణి నేను ఆపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా, ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో, ఇంకా మిగిలి చచ్చేది ఏముంది? కప్పాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం, భయం అంటే ఏంటో తెలియదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా? బాగానే సంపాదించినట్టుండవుగా, మరి ఇంత పెట్టుకుని నీ కొడుకు ధర్మతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనా జాగ్రత్తగా చూసుకోబళ్ళా. ఏందా సోపో, ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్ని ఆభ్యమని చెప్ప. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. ఇలాగే అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే